నో వే. వాడు నన్ను రమ్మని పైకి వాడిని రమ్మంటే కిందకి మీరు నువ్వు రావడం కాదు నేను వస్తా నువ్వు కూడా డబ్బులు ఇస్తే రా అన్నాడు. మీ అక్కనో చెల్లె మీరు అంటే ఊరుకుంటారు సార్ ఇంటికి రా నేను దగ్గర పడుకుంటా నేను అంటే ఊరుకుంటారా? నేనైతే ఊరుకోనండి, నేను అందుకే కొట్టానండి. చాలా నీచమైన పద్ధతి అండి. మీరు సపోర్ట్ చేస్తారా చెప్పండి, వాడికి మీరు చేయరుగా. సో అదే ఇప్పుడు వాడి వైపు పరిస్థితి మీరు మాట్లాడుతున్నారే, ఇదే మా దౌర్భాగ్యం. వీడు దౌర్భాగ్యం ఇదే. ఇది ఖచ్చితంగా పోరాటం. అందరూ జాయిన్ అవుతారు. నేను తల్లిదండ్రులను తీసుకొస్తా, టీచర్స్ని తీసుకొస్తా, సంఘాలను తీసుకొస్తా, ఫైట్ చేసే హిందూ నాయకులను తీసుకొస్తా, ప్రతి ఒక్కరిని ఇందులో జాయిన్ చేస్తాం. ఇది యూట్యూబ్ మీద యుద్ధం గుర్తుంచుకోండి. యూట్యూబ్లో అడల్ట్ కంటెంట్ పెట్టి పిల్లల్ని చెరగొట్టే ప్రతి ఒక్కరి మీద యుద్ధం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంతే. సినిమాల్లో తీస్తున్న దానివల్ల మీరు చెడిపోయేది. డబల్ మీనింగ్ డైలాగ్ పెట్టారంటే ఏదైనా మాట్లాడితే అక్కడ కూడా అడుగుతున్నాం. సినిమాల్లో మేము కూడా యాక్ట్ చేస్తాం. సినిమా వల్ల ప్రభావం ఎక్కువ ఉండదు, యూట్యూబ్ వల్ల ఎక్కువ ప్రభావం ఉంది. అలాగని చెప్పి సినిమాలో బొడ్డు పెట్టి తిప్పడం, లేకపోతే డబల్ మీనింగ్లో రా నా దగ్గర అది ఉంది రా నీ దగ్గరికి ఇస్తా ఇట్లాంటి మాటలు ఉండవండి. మరి చండాలంగా అవి ఉన్నాయని చూపించండి, నేను వాళ్ళు అడుగుతా, అడగకపోతే నన్ను అడగండి. మీరు అంత నీచంగా లేదండి. మీరు చండాలమైన టైటిల్స్ ఒకసారి చదివారు ఇందాక విన్నారా? అవి మీరు చదవగలరా? మీ పిల్లల దగ్గర మీరు కూర్చొని చూడగలరా? మీరు పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి అందరి ఇళ్ళలో, యూట్యూబ్ కనెక్ట్ చేసి చూడగలమా మనం? అవి యూట్యూబ్ ఛానల్ ఇలాంటి అడల్ట్ కంటెంట్ కదండి. ఇలాంటి అడల్ట్ కంటెంట్ చేసి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, యూట్యూబ్ ఛానల్స్ కాదు, ఛానల్స్ వాటి లీగల్గానే వెళ్తున్నాండి, లీగల్గానే వెళ్తున్నాం. రాత్రి మేము లీగల్గానే వెళ్దామని ఆల్రెడీ మేము అంతా రెడీ చేసి పెట్టుకున్నామండి. బట్ రాత్రి అది కొట్టాలని ఎవరు వెళ్ళలేదండి, అది అనుకోకుండా జరిగింది. వాడు మాట్లాడిన మాట వల్ల జరిగింది అక్కడ గొడవ. వాడు మాట్లాడే పద్ధతి మీరు ఒకసారి వాడిని మాట్లాడించారా? మీరు మాట్లాడించండి. ఎలా మాట్లాడుతున్నాడు వాడు? ఎలా మాట్లాడుతున్నాడు? మీరు ఒక నిమిషం మాట్లాడితే ఎంత యారగెన్స్ కనిపించట్లేదు మీకు? వాడు ఎంత నీచంగా మాట్లాడాడు తెలుసా అండి. రాత్రి డైరెక్ట్ లైవ్లో ఉంది. ఏమండి ఎంతమంది నేను లీగల్గా వెళ్తారు? మీరు లీగల్గా నాకు 10 కేసులు వేయండి, నేను రెడీగా ఉన్నా.